జగన్నేదం నేదం జగన్నేదం నేదం పరమితి పరిత్యజ్యయతి కుశాగ్రీయ స్వాంతైః కుశలధిషణైః శాస్త్రశరణౌ గవేషో కామాక్షి గవేషో కామాక్షి ధ్రువమకృతకానాం గిరిసుతే గిరామైదం పర్యం తవ చరణమాహాత్మ్య గరిమా మాహాత్మ్య గరిమా. అమ్మా కామాక్షీదేవి, నీ చరణ ప్రభావ గరిమ వేదముల తాత్పర్యము, ఇది పరము కాదు ఇది పరము కాదు అని జగమునంతను విడచి కుశాగ్ర మనస్కులు కుశల బుద్ధులైన సన్యాసుల చేత శాస్త్ర మార్గమున వెతుకదగిన శాశ్వత వస్తువు. ఈ జగమునంత ఏ వస్తువైనా ఉత్కృష్టము కాదు, ఎందుకని నశ్వరమౌట చేత. నశ్వరము కానిది అమ్మవారి పాదమహిమ ఒక్కటే అని ఎరుగుట సామాన్య సంసారులకు సాధ్యం కాదు. సర్వసంగ పరిత్యాగులైన సన్యాసులు తమ కుశాగ్ర బుద్ధితో ఈ జగమునం ఏ వస్తువు ఉత్కృష్టమైనది కాదు, అది అంతయు మిథ్యాభూతము నశ్వరము అని తెలుసుకొని శాస్త్ర మార్గమున వెదుకగా అమ్మవారి పాదము లభించిందంటే అది మిథ్యాభూతము కాదు, సత్య వస్తువు. దుఃఖరూపము కాదు ఆనందరూపము, జడరూపము కాదు చిన్మయము అని గుర్తించి దానినే ఆశ్రయించి జగమునంతను విడిచి వచ్చినారు. వేదములంది చరణ గరిమయే పరమైనదని నిశ్చయించుటయే వాని తాత్పర్యము. ఇరవై ఐదవ శ్లోకంలో వెళదాం. కృతస్నానం శాస్త్రామృత సరసి కామాక్షి నితరాం తధానం వైషద్యం కలితర సమానం దసుధయా అలంకారం భూమేర్ముని జనమనశ్చిన్మయ మహా పయోధేరంతస్సం తవ చరణ రత్నౌ మృగయతే తవ చరణ రత్నౌ మృగయతే. శాస్త్రామృత సరస్సున స్నానమునొచ్చి స్వచ్ఛతను సంపాదించుకుని భూమి కలంకారమైన మునిజన మనస్సు అధిక స్వచ్ఛత గల ఆనందామృతముచే రసము కలిగిన జ్ఞానము అనిటి మహాసముద్రము యొక్క లోననున్న అమ్మవారి పాదమును రత్నమును వెలుగుచున్నది. ఇరవై ఆరవ శ్లోకాన్ని వెళ్దాం. మనోగే మోహోద్భవతి మిరపూర్ణే మమ దరిద్రాణి కుర్వంది నకర సహస్రాణి కిరణై విధత్తాం కామాక్షి విధత్తాం కామాక్షి ప్రసృమరతమో వంచన చన క్షణార్ధం సాన్నిధ్యం చరణమణి దీపో జననీ తే. తల్లి కామాక్షి,
మోహజనితాంధకారపూర్ణమైన నా మనస్సనటి గృహమునందు మాటిమాటికి వేల కొలది సూర్యులను తన కిరణములతో దరిద్రులను అనుంచుచున్న వ్యాపించు జీగట్లను మోసగించుటలో సమర్థమైన నీ చరణ మణిదీపము అరక్షణము దగ్గరకు చేరుగాక. 27వ శ్లోకాన్ని వింటాం. కవీనా కవీనాం చేతో వన్న ఖర రుచి సంపర్కి విబుధ శ్రవంతి విబుధ శ్రవంతి శ్రోతోవత్ పటు ముఖరితం హంసకరవై దినారంభ శ్రీవన్యత మరుణక్షాయ సుభగం మదంతః కామాఖ్యాః స్ఫురతు పదపంకేరుహయుగం. కవుల మనస్సు వలె అమ్మవారి చరణ పద్మయుగము సూర్య సంపర్కము లేనిదే కాని గోళ్లకాంతుల సంపర్కము గలదే. ఆకాశగంగా నదీ ప్రవాహము వలె హంసకరములతో మిక్కిలి ధ్వనించునది. ప్రాతకాంతి వలె నిశ్చితముగా అనూరుని అరుణకాంతి ప్రసరించనిది కాని ఎర్రగానే ఉన్నది. ఆ పాద పద్మయుగము నాలో స్ఫురించుగాక. సదా కిం సంపర్కాత్ ప్రకృతి కఠినైర్నాకిముకుటైస్తటైర్నీహారాద్రేరధికబడునా యోగి మనసా వివింతే సమ్మోహం శిశిరయతి భక్తానపి దృశామదృశ్యౌ కామాక్షి ప్రకటయతి తే పాదయుగళం. అమ్మవారి పాదయుగళి ఎల్లప్పుడూ స్వభావ కఠినములైన దేవతా కిరీటముల వలన సమ్మోహనమును భేదించుచున్నది. హిమవత్ పర్వతము యొక్క చర్యలతోడి సంపర్కము వలన భక్తులను చల్లబరుస్తున్నది. కానరాని దాని స్పష్టంగా తెలుపుచున్నది.